ఓట్లు కొల్లగొట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని పదే పదే బహిరంగ సభలలో మాట్లాడారు. అందుకే నేను మన్న ఒక సూటిగా సవాలు విసిరిన రాష్ట్ర ప్రభుత్వానికి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు గారికి రేపు జరగబోయే శాసనసభ సాధారణ ఎన్నికల్లో మందు బొయ్యకుంటా చుక్క మందు పొయ్యకుంటా అనాపైస పంచకుంటా ఈ ఎన్నికలలో మన సిద్ధాంతాల మీద మన మానిఫెస్టోల మీద ప్రజల్ని ఓట్లు అడుగుదాము. దీని కోసము తెలంగాణ సమాజంలో కొంతమంది గుడికి వెళ్తారు, కొంతమంది చర్చికి వెళ్తారు, కొంతమంది మసీదులకు వెళ్తారు, కొంతమంది స్వర్ణ దేవాలయానికి వెళ్తారు. వాళ్ళ వాళ్ళ మత విశ్వాసాల ప్రకారం వాళ్ళ సాంప్రదాయాలను పాటిస్తారు. కానీ 4 కోట్ల తెలంగాణ ప్రజలు అందరికీ ఆ స్థాయిలో ఉండే స్థలము అమరవీరుల స్తూపము. అందుకే అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి 17 తారీఖు నాడు మధ్యాహ్నం 12 గంటలకు మనం ఒట్టేసి ప్రమాణం చేద్దాము ప్రజలకు బహిరంగంగా. కాంగ్రెస్ పార్టీ చుక్క మందు బొయ్యకుంటా అనా పైస పంచకుంటా మా 6 గ్యారెంటీలతోనే రేపు జరగబోయే సాధారణ శాసనసభ ఎన్నికలలో ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజా తీర్పును శిరసా వహిస్తాము. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ రావు గారు మీరు కూడా అమరవీరుల స్తూపం దగ్గరికి రండి, మన ఇద్దరం ప్రమాణం చేసి ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రము ఆదర్శవంతమైన ఎన్నికలను నిర్వహిద్దాము అని చెప్పి చంద్రశేఖర్ రావు గారిని నేను ఆహ్వానించిన. నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని బాధ్యత కలిగిన వ్యక్తిగా, ప్రజలెన్నుకున్న పార్లమెంట్ సభ్యుడిగా ఒక మంచి సాంప్రదాయం కోసము చంద్రశేఖర్ రావు గారికి విజ్ఞప్తి చేసిన, అమరవీరుల స్తూపం దగ్గరికి ఆహ్వానించిన, తెలంగాణ సమాజము ఉద్యమకారుల నిలయము, ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి సాంప్రదాయాన్ని అందించి దేశ రాజకీయాలకు ఆదర్శంగా నిలబడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు గారిని నేను ఆహ్వానించిన. నేను ఆ సమయానికి అమరవీరుల స్తూపం దగ్గరికి చేరుకున్నా. ఒకవేళ టిఆర్ఎస్ కు చంద్రశేఖర్ రావు గారికి నా ఆహ్వానం నచ్చకపోయినా, నా సవాల్ను స్వీకరించకపోయినా, కేవలం మద్యాన్ని పైసలను పంచి ఎన్నికలలో నెగ్గాలన్నదే వాళ్ళ విధానం అయి ఉన్నా, అక్కడికి వెళ్ళిన నన్ను పోలీసులతో అరెస్టు చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది? రావడం రాకపోవడం అనేది టిఆర్ఎస్ పార్టీ ఇష్టం, రాకపోవడం అనేది చంద్రశేఖర్ రావు గారి విధానం. వారు రేపు జరగబోయే సాధారణ ఎన్నికలలో మద్యాన్ని ఏరులై పారించి 1000 కోట్ల రూపాయలు పంచిపెట్టి ప్రజల్ని మళ్ళొక్కసారి నమ్మించి నట్టేట ముంచి మోసం చేసి 3వ సారి ముఖ్యమంత్రి కావాలన్న కోరిక ఆయనకు ఉండొచ్చు. ఆయన విధానమే మద్యం పంచడం, పైసలతో ఓట్లు కొనుగోలు చేయడం అయి ఉండొచ్చు. కానీ ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా అమరవీరుల స్తూపాన్ని నేను దర్శించుకోవాలనుకుంటే పోలీసులు ముందస్తు అనుమతి తీసుకోవాలి, అది కూడా రిటర్నింగ్ అధికారి అనుమతి తీసుకోవాలి. నీకు అనుమతి లేదు, చంద్రశేఖర్ రావు గారిని నువ్వు ఎట్లా ఆహ్వానిస్తావు అని చెప్పి నన్ను అరెస్టు చేసి పోలీసులు నిర్బంధించి మా కార్యకర్తల మీద దాడి చేసి ఈరోజు ఇక్కడికి పరిణామాలు దాపురించినాయి. నేను సూటిగా అడుగుతున్నా, మీరు నిజంగానే ఉద్యమకారులైతే, నీతి నిజాయితీ పరులైతే, మీరు అంటున్న దాన్ని మీరు నమ్మితే, నిజంగానే ఈ 10 సంవత్సరాలు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చున్నా, దళితుల 3 ఎకరాలు పంచినా, ఇంటికో ఉద్యోగం వచ్చినా, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినా, మైనారిటీలకు 12% రిజర్వేషన్ వచ్చినా, గిరిజనులకు 12% రిజర్వేషన్ అమలు చేసినా, ఏదైనా సరే ఎన్నికలలో మీరు ఇచ్చిన హామీలు
నీళ్లు నిధులు నియామకాలని ఏదైతే మీరు చెప్పినరో ఇది ప్రజలు చెప్పలేదు ప్రజలు మిమ్మల్ని అడగలేదు ప్రజలు అడిగింది తెలంగాణ రాష్ట్రం ప్రజలు కోరుకున్నది స్వరాష్ట్రం స్వయం పరిపాలన సామాజిక న్యాయం తెలంగాణ ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ ఆధిపత్య నుంచి విముక్తి ఇవి ప్రజలు అడిగినాయి ఇవి ఇవ్వకుంటా నీళ్లు నిదులు నియామకాల నువ్వు చెప్పిన నీళ్లు రాలేదు నువ్వు చెప్పిన నిదులు నీ ఇంట్లకే పోయినాయి నువ్వు చెప్పిన నియామకాలు కూడా నీ కుటుంబ సభ్యులకే వచ్చాయి ఏవి చేయకపోను ఇవన్నీ అడగకుండా ప్రజల్ని మత్తులో ముంచి మాయ చేసి ఎన్నికలల్లో నెగ్గాలనుకున్నావు నీ విధానం అదైతే నువ్వు అదే చెప్పేదుండే కానీ నువ్వేమంటున్నావు కాంగ్రెస్ మీద ఆరోపణ చేస్తున్నావు ఏడ ఎవడు ఎవడు దాడులు జరిగినా ఎవడి పైసలు దొరికినా అగోగోగో కాంగ్రెస్ ఓ ఇదిగో పులి అదిగో తోక అన్నట్టుగా ఆ దిక్కుమాలిన పేపర్లలో టీవీలలో వేసి కాంగ్రెస్ మీద బుడద జల్లే ప్రయత్నం చేస్తుండు అందుకే నేనన్న మేము నికార్స్గా అమరవీరుల త్యాగాలను నమ్ముతున్నాము అందుకే అమరవీరుల స్థూపం మీద ఒట్టేస్తాము మాట కట్టుబడి ఉంటాం రావాలి అని మేము సవాలు విసిరినాము ఇవాళ చంద్రశేఖరరావు రాకపోవడం ద్వారా తెలంగాణ సమాజానికి ఒకే సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాడు మేము నమ్ముకున్నది ఎన్నికల మేనిఫెస్టోను కాదు మేము నమ్ముకున్నది రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కాదు మేము నమ్ముకున్నది తెలంగాణ ప్రజల కోసం చేసిన సంక్షేమం కాదు కేవలం మందును నమ్ముకున్నాం పైసలు వంచుతాం ఓట్లు కొల్లగొడతామనే విధానాన్ని చంద్రశేఖరరావు నమ్మిండు కాబట్టే అమరవీరుల స్థూపం దగ్గరికి రాలేదు అక్కడికి వెళ్ళిన మమ్మల్ని పోలీసుల చేత అరెస్టు చేయించి ఇక్కడికి పంపించారు అరెస్టు చేయడానికి ఎవరు వచ్చిరా అక్కడికి